మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నెలసరి సమయంలో స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చేయాల, ఇంటి బయట కూర్చోవాల, నెలసరిలో పూజ చేయకూడదా, వంట చేయకూడదా అని చాలామంది స్త్రీలకు సందేహాలు వస్తూ ఉంటాయి. చాలామంది ఆడవారు నెలసరి రాగానే తలస్నానం చేసేస్తారు. కొంతమంది నెలసరి రాగానే తలస్నానం చేయకపోతే పాపం చిట్టుకుంటుంది అని చెప్తూ ఉంటారు. మరి అది నిజమేనా అని కొంతమందికి సందేహం వస్తుంది. ఇవే కాక నెలసరి విషయంలో ఆడవారికి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నిటికీ సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే, చాలామంది నెలసరి రాగానే తలస్నానం చేస్తారు, కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. నెలసరి కంప్లీట్ అయ్యాక అప్పుడు తలస్నానం చేయాలి, కానీ స్టార్ట్ అయినప్పుడు చేయకూడదు. ఎందుకంటే నెలసరి స్టార్ట్ అయినప్పుడు ఒకరోజు పాటు చలిగా నీరసంగా ఉంటుంది. ఆ సమయంలో తలస్నానం చేస్తే చలి పెరిగి మరింత నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి పీరియడ్స్ వచ్చినప్పుడు మామూలుగా ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది. అది కూడా వేడి నీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లతోనే వాతావరణానికి తగ్గట్లుగా స్నానం చేయాలి. చన్నీళ్లతో స్నానం చేయకూడదు. జ్వరంగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు తలస్నానం చేయకూడదు. కాబట్టి పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలస్నానం చేయకూడదు. మూడవ రోజు కానీ, నాలుగవ రోజు కానీ, ఐదవ రోజు కానీ శుభ్రంగా తలస్నానం చేసుకోవాలి. ఇక నెలసరిలో ఖచ్చితంగా ఇంటి బయట కూర్చోవాలా, ఇంటి లోపలికి వస్తే అరిష్టం జరిగిపోతుందా అని కొంతమంది సందేహపడిపోతూ ఉంటారు. పాత రోజుల్లో అయితే పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి. ముందు పెద్ద వరండా, వెనుక వైపు పెద్ద అడు ఉండేది. ఇంటి నిండా జనాలు ఉండేవారు. ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అందరూ కలిసి ఉండేవారు. ఆ రోజుల్లో నెలసరి వస్తే ఆడవారిని ఇంటి వెనుక చాప, దిండు, చెంబు ఇచ్చి ఉంచేవారు. ఆ సమయంలో ఆమెకు ఎవ్వరూ ఏ పని చెప్పేవారు కాదు. దాంతో నెలసరిలో ఉన్న ఆ స్త్రీ చక్కగా చెట్ల దగ్గర, అంటే పెరట్లోని చెట్ల దగ్గర చక్కగా చాప వేసుకుని ఉండేవారు. చాపే ఎందుకంటే నడు నొప్పి లాంటివి చాప వేసుకుని కింద పడుకుంటేనే తగ్గుతాయి. కాబట్టి అలా చాప మీద పడుకుని పెరట్లో గాలిని ఆస్వాదిస్తూ చెంబులో ఎవరో ఒకరు నీళ్లు పోస్తూ ఉంటే నీరు ఎక్కువగా త్రాగుతూ విశ్రాంతి తీసుకునేవారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సమయానికి భోజనం పెడితే తిని రెస్ట్ తీసుకునేవారు. అలా వారు పీరియడ్స్లో విశ్రాంతి తీసుకుని శాకాహారం, బలవర్ధకమైన ఆహారం తీసుకునే ఏర్పాట్లు చేసేవారు. కాబట్టే ఆ రోజుల్లో ఆడవాళ్ళు డజన్ల మీద పిల్లల్ని నార్మల్ డెలివరీ చేసేవారు. వారికి ఏ విధమైన గర్భాశయ దోషాలు ఉండేవి కాదు. అసలు ఆపరేషన్ అనే మాటే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇరుకు ఇళ్లల్లో ఉంటున్నారు, బయట కూర్చునే వీలు లేదు. అసలు బయట ఒంటరిగా అమ్మాయి ఉంటే ఏం జరిగిద్దో అని భయం. కాబట్టి నెలసరిలో బయట ఉండటం కరెక్ట్ కాదు. కనుక నెలసరిలో ఆడవారు బయట ఉండకండి, ఇంట్లోనే ఉండండి. కానీ ఈ నెలసరి సమయంలో తగినంత విశ్రాంతి తీసుకోండి. ఎక్కువ హడావడి పడకండి, శాకాహారాన్నే తినండి. ఇక పాత రోజుల్లో స్త్రీలు నెలసరిలో అటు ఇటు తిరగకూడదు అని చెప్పేవారు. ఎందుకంటే అలా తిరిగితే అధికంగా రక్తస్రావం అవుతుంది, దాని వలన నీరసం వస్తుంది కాబట్టి పెద్దలు అలా చెప్పారు. కానీ ఇప్పుడు అలా కుదరదు. స్కూల్కి, కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్ళాలి. అక్కడ గంటలు గంటలు కూర్చోవాలి, హైరాణ పడుతూ పనులు చేయాలి. ఇలా పీరియడ్స్లో రెస్ట్ లేకపోవటం వలన ఈ రోజుల్లో గర్భాశయ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళు వీలైనంత వరకు నెలసరి సమయంలో సెలవు పెట్టేయండి. ప్రభుత్వాలు కూడా ఆడపిల్లలకు నెలసరి సమయంలో 2-3 రోజులు సెలవు ప్రకటిస్తే ఆడపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఇంకొక పెద్ద సందేహం ఏమిటి అంటే, నెలసరి సమయంలో పూజ చేయవచ్చా చేయకూడదా? ఎప్పుడైనా సరే శరీరం అశుద్ధిగా ఉన్నప్పుడు, శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్తున్నప్పుడు పవిత్ర కార్యం చేయకూడదు. ఉదాహరణకు శరీరం అంతా చెమట పడితే పూజ చేస్తామా? చేయము. చక్కగా స్నానమాచరించి మంచి బట్టలు ధరించి పూజ చేస్తాం. మరి శరీరంలో వ్యర్థాలు, రక్తస్రావం జరుగుతున్నప్పుడు పూజ ఎలా చేస్తాం? కనుక నెలసరిలో పూజ చేయకూడదు. నిజానికి స్త్రీలు నిత్య పూజ చేయాలని శాస్త్రం చెప్పలేదు.
నిత్య పూజ ఇంటి యజమాని చేయాలి. స్త్రీలు ఆ యజమాని పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తే చాలు. స్త్రీలు కొన్ని నోములు వ్రతాలు మాత్రమే చేసుకోవాలి. వీటితో పాటు ప్రతిరోజు తులసి పూజ చేసుకోవాలి. నిత్య పూజ మాత్రం యజమాని చేయాలి. స్త్రీలు ఆ యజమాని పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తే చాలు. ఆ యజమాని చేసిన పూజలో సగం పుణ్యం స్త్రీకి దక్కుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిత్య పూజ చేయటం వలన పని కాదు కనుక నెలసరిలో పూజ చేయాలా అనే సందేహం రాకూడదు. నెలసరిలో పూజే కాదు ఎవరిని తాకను కూడా తాకకూడదు. ఎందుకంటే మనం అశుద్ధిగా ఉన్నప్పుడు వేరే వారిని తాకకూడదు. వేరే వారు చక్కగా శుద్ధి అయి పూజ చేయడానికో గుడికి వెళ్ళడానికో సిద్ధమవుతూ ఉంటే మనం అశుద్ధిగా ఉండి తాకలేము కదా. మన సాంప్రదాయంలో అసలు ఊరికినే ఎవరినీ తాకరు. అందులోనూ అశుద్ధిగా ఉన్నప్పుడు అస్సలు తాకకూడదు. ఇక పీరియడ్స్లో వంట చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి ఉంది. పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో చాలామంది ఆడవారు ఉండేవారు. ఒకరికి పీరియడ్స్ వస్తే ఇంకొకరు వంట చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఎవరికి వారే సపరేట్గా ఉంటున్నారు. నెలసరిలో స్త్రీలకు సాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు కాబట్టి తప్పక వంట చేయాల్సిన పరిస్థితి. పిల్లలకు భర్తకు ఏదో ఒకటి వండి పెట్టాలి గనుక వంట చేయండి. సింపుల్గా చేయండి. ఓ కష్టపడిపోకుండా నిదానంగా వంట చేసుకోండి. పూర్వం రోజుల్లో లాగా నెలసరిలో ఇళ్ళ బయట కూర్చోవటం, నెలసరి రాగానే తలస్నానం, నెలసరిలో ఇంటిలో ఏదీ తాకుండా ఉండటం ఇవన్నీ ఈ రోజుల్లో పాటించాల్సిన అవసరం లేదు. అలా అని నెలసరిలో ఎలా పడితే అలా తిరిగేసి తినేసి దేవాలయాలకు వెళ్ళేసి పూజలు చేసేసి ఏమవుతుందిలే అనుకోకండి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. వీలైనంత వరకు శాస్త్రాన్ని పాటించండి. ఎందుకంటే శాస్త్రం కంటే ఎక్కువగా స్త్రీల మంచిని కోరుకునేవారు ఎవ్వరూ లేరు. స్త్రీలు గర్భవతులై 9 నెలల పాటు గర్భాన్ని మూసి పిల్లల్ని కని ఆ పిల్లల్ని పెంచటం, వారి మలమూత్రాలను శుభ్రం చేసి వారికి బాగోకపోతే నిద్రాహారాలు మానుకుని సేవలు చేయటం ఇవన్నీ కూడా ఒక స్త్రీ జీవితంలో స్త్రీ చేసే కఠినాతి కఠినమైన తపస్సు కింద శాస్త్రం పరిగణిస్తుంది. స్త్రీలకు ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టే శాస్త్రంలో స్త్రీలు తపస్సులు చేయాలి, ఉపవాసాలు చేయాలి, నిత్య పూజలు చేయాలి అని చెప్పలేదు. ఈ బాధలేమీ లేవు గనుకే పురుషులకు నియమాలు విధించింది శాస్త్రం. శాస్త్రం ఎక్కడా కూడా స్త్రీలను చిన్నచూపు చూడలేదు. తల్లిలాగా స్త్రీలను అర్థం చేసుకుంది శాస్త్రమే. కనుక స్త్రీలు నెలసరి సమయంలో శాస్త్రం చెప్పిన ఈ నియమాలను పాటించి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.